పెద్దలు గౌరవనీయులు మన భరతమాత ముద్దు పెట్టినటువంటి ఉపరాష్ట్రపతి గారు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి అలాగే గురుగారు ఉమరాలేశ గారికి వేదిక ముందునటువంటి విద్యావేత్తలు తత్వవేత్తలు మన ఎమ్మెల్సీ మాధవ్ గారు వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు రాజు గారు మేయర్ గారు మన ఎమ్మెల్సీ రాజు గారు శ్రీనివాస్ గారు రెహమాన్ గారు పెద్దలందరికీ పాత్రిక మిత్రులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ కూడా ఈ రోజున చాలా అత్యంత పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసం మొదటి రోజు ఆ కార్తీక మాసం శుభాకాంక్షలు మీ అందరికి కూడా మరి ఒక మంచి రోజున ఒక మంచి కార్యక్రమం పెట్టడం దాన్ని పెద్దలు మన భారతదేశం యొక్క నాడి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఆయన మరి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ 28 రాష్ట్రాలు మరి 10 కేంద్రపాలిత ప్రాంతాలు తిరగటం కాకుండా మరి ఇప్పుడు కూడా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా వారు మన దేశంలో ఉన్న ప్రదేశాలన్నీ పర్యటించడం విదేశాలు కూడా గతంలో ఏ ఉపరాష్ట్రపతి మరి సందర్శించినటువంటి దేశాలు సందర్శించటం అంటే ఎందుకంటే ఒక హార్మోనీ ప్రజల్లో మరి అది ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఆజాదీక అమృతోత్సవం 75 సంవత్సరాల సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ఈ కార్యక్రమాలని రూపొందించి భారతీయులందరూ ఒకటే జెండా మనది మరి ఒకే దేశం అనే విధంగా ఒక దేశభక్తి పెంపొందే విధంగా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం ముఖ్యంగా మరి స్వామి వివేకానంద చెప్పినట్టు మరి మన దేశం ఒక పుణ్యభూమి కర్మభూమి యుద్ధభూమి మన దేశాన్ని చాలామంది ఈ అఖండ భారతదేశాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి అంతకుముందు మొఘల్ ఎంపైర్స్ కానీ బ్రిటిష్ ఎంపైర్స్ కానీ దీన్ని ఎన్నో రకాలుగా మరి ఇబ్బంది చేయాలని చూసిన మన దేశం యొక్క సైన్యంతో పాటు ఇలాంటి ఆధ్యాత్మికవేత్తల యొక్క శక్తితోనే ఈ భారతదేశం మరి ఇప్పటికీ చాలా శక్తివంతంగా ఉంటుంది మరి మన పూర్వీకులు అనుకునే విధంగా ఎప్పటికైనా సరే భారతదేశం ఒక విశ్వగురు స్థానాన్ని వెళుతుంది తప్పనిసరిగా ఎందుకంటే ఎంతోమంది మహర్షులు వారి యొక్క తపశక్తితోటి ఈ దేశాన్ని పునీతం చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా మరి ఎంతో పవిత్రమైనది ఈ దేశం యొక్క శక్తి ఒక మిలిటరీ శక్తితో పాటు ఈ తపశక్తి కూడా ఎంతో ఉంది మరి అందుకనే ఎంతోమంది ఎన్నో రకాలుగా గతంలో కూడా ఇబ్బందులు పెట్టాలని చూశారు ఇప్పుడు కూడా ఇబ్బందులు పెడదామని చూస్తున్నారు చూసినా కూడా ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కానీ ఈ దేశం యొక్క సమగ్రతను కానీ ఎవరు కూడా మరి దరిదాపులు కూడా టచ్ చేయలేరు అలాగే మరి పేట గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడే చెప్తున్నారు గురుగారు మరి హెడ్ క్వార్టర్ పెట్టాపురంలో ఉన్నా కూడా ఈ పీఠం భీమిలిలో ఉంటాం మరి భీమిలిలో కూడా రూరల్ ఏరియాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం ఎందుకంటే మనిషికి ఓ భక్తి ద్వారానే ఒక సేవా మార్గంలో పయనించేటువంటి ఆలోచన వస్తుంది అది ఏ మతమైనా మరి ఏ దేవుడైనా కానీ వారు ఈ పీఠ నిర్వహణతో పాటు పేద ప్రజలకి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలని వారు ఈ పీఠం ద్వారా గతంలో చేశారు ఇప్పుడు చేస్తున్నారు మరి వారు రచించినటువంటి పుస్తకాన్ని మన పెద్దలు వెంకయ్యనాయుడు గారి అమృతస్థల మీదుగా ఈరోజు ఓపెన్ చేయడం మనందరికీ సంతోషం తప్పనిసరిగా ఎందుకంటే మనిషిలో మనకి పూర్వీకులకు ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఎలా ఉండేది మనిషి యొక్క ఆలోచన అంటే ముందుగా మన దేశం తర్వాత మన రాష్ట్రం తర్వాత మన జిల్లా తర్వాత మన ప్రాంతం ఉండేది లేదా మన గ్రామం అని ఉండేది ఇప్పుడు మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి మనం ఫస్ట్ నాకేంటి తర్వాత నా కులానికి ఏంటి తర్వాత నా ప్రాంతానికి ఏంటి ఎప్పుడు లాస్ట్లో గుర్తు వస్తే ఉంటుంది లేకపోతే దేశం లేదు మరి అది చాలా బాధాకరం తప్పనిసరిగా మరి ఇలాంటి కార్యక్రమాలు మనలో ఒక ఐక్యత భావాన్ని
పెంపొందిస్తే మనలో ఒక మంచి ఆలోచనని రేకెత్తిస్తే మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి దీనిలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పీఠం మరిన్ని ఇప్పుడు ఇప్పుడే చెప్పారు అమరావతి గారు నవమి పీఠాధిపతి ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఈ పీఠం యొక్క కార్యకలాపాలు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా మరి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.